పార్టీ పెడితే సీఎం పోస్ట్ ఊస్ట్ ఎల్పి లీడర్ గా మరొకరు ఎల్పి లీడర్ గా మరొకరు అనివార్యం కేటీఆర్ కు ఇప్పుడే నో ఛాన్స్ పేరు మార్చడం అనాలోచన బీఆర్ఎస్ గా బీఆర్ఎస్ గా మారితే ప్రాసెస్ ఈజీ కొత్త పార్టీ స్థాపి స్థాపిస్తే అనేక చిక్కులు ఇప్పటికే నిపుణులతో చర్చలు దసరా రోజున సీఎం క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టే పెట్టేందుకు రెడీ అయిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరు మారుస్తారా లేక కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది టీఆర్ఎస్ పేరు మార్చితే పెద్దగా చిక్కులు ఉండవని ఒకవేళ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే అనేక ఇబ్బందులు ఎదురవడం ఖాయమని టాక్ సీఎం పదవిని సైతం కేసీఆర్ కోల్పోయే ఛాన్స్ ఉందని సమాచారం ఈ విషయాలపై ఇప్పటికే నిపుణులతో చర్చించిన సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది దసరా పండుగ రోజున సీఎం ఎలాంటి ప్రకటన చేయాలని చేరున్నారనేదే విషయం పైన అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతా ఉంది ఇక జాతీయ రాజకీయాలు సీఎం కేసీఆర్ కు అనేక సవాళ్లను తీసుకొస్తున్నాయి టిఆర్ఎస్ కాకుండా కొత్తగా జాతీయ పార్టీ పెడితే ఆయన సీఎం పదవి కోల్పోయే ఛాన్స్ ఉంది శాసనసభ పక్ష నేతగాను అవకాశం కోల్పోతారు ఆయన స్థానంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలంతా కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ ప్రమాదం నుంచి బయటపడడం కోసం టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ లేదా మరో పేరుకు మార్చుకోవడం ఉత్తమమైన మార్గం అని కనిపిస్తున్నది లీగల్ గా రాజ్యాంగమైన రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా యథాతథంగా సీఎం కేసీఆర్ కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక్కటే ఆయనకు సేఫ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఈ రెండింటిలో టీఆర్ఎస్ అధినేత తీసుకునే నిర్ణయం తీసుకు ఏ నిర్ణయం తీసుకున్నా ఇకనైనా ఇకపైన రాష్ట్ర అసెంబ్లీలోనూ కొన్ని మార్పులు అనివార్యం కానున్నాయి టీఆర్ఎస్ పేరుకు బదులుగా బీఆర్ఎస్ లేదా మరో పేరు పెడితే ప్రాబ్లం ఏం లేదు కానీ పేరు మార్చే ప్రాబ్లం ఏం లేదు కానీ కొత్త పార్టీ పెడితే మాత్రం కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఒక అట్లా అనుకున్న ఎమ్మెల్యే అందరూ కొత్త నాయకును ఎన్నుకోవాలి ఎవరు నెలకొంటారు మళ్ళా కేటీఆర్ ను కాబట్టి ఇదే కదా వ్యూహం అంతా కేసీఆర్ అదే వ్యూహం